సచివాలయంలో వినతులు స్వీకరించిన మంత్రి డోలా. సో ముఖ్యంగా చూసుకుంటే ఈయన్ని సచివాలయంలో ఉద్యోగులు అయితే కలవడం అయితే జరిగిందనమాట. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ జయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేశ్వరం అయితే వెల్లడించారు. సో విలగపూడి సచివాలయంలో సోమవారం ఈయన వినతులు అయితే స్వీకరించారు. ఈ టైంలో మనం చూసుకుంటే ఉద్యోగులు అయితే వెళ్ళడం జరిగిందనమాట. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి వినతి పత్రం అయితే అందించారు. తాను క్యాన్సర్తో బాధపడుతున్నానని, పింఛను మంజూరు చేయాలని విశాఖ జిల్లా గాజువాకు చెందిన యువకుడు మంత్రిని కోరారు. త్వరలోనే పింఛను మంజూరు చేస్తామని మంత్రి హామీ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అటు ఉద్యోగుల నాయకులు అందరూ కూడా ఈయన దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. సో మరి వీరు ఈయన్ని ఎందుకంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్ గారు, మరి ఆ వ్యవస్థకు సంబంధించి ఈయన ఏ విధంగా మారుస్తారు ఏంటనేది తెలియదు కాబట్టి అందుకోసం ఈయన ఏదైతే ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారన్నమాట. సో చూడాలి మరి ఏం చేస్తారని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో